బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు హత్యకు పాల్పడిన ముద్దాయి కుంచాల శశికృష్ణను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా పరిచయం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తొలుత ఇన్స్టాగ్రామ్ లో పరిచయం, ఇరువురు హాయ్ చెప్పుకున్నారు. పరిచయం మరింత డీప్ గా వెళ్లింది. సోషల్ మీడియా పరిచయంతో ఆ యువకుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ప్రపోజ్ చేశాడు. ఇంతలో ఏమైందో తెలియదు కాని అతని ప్రపోజ్ ని ఆ యువతి రిజెక్ట్ చేసింది. దీంతో ఆ యువకుడు ఆక్రోశం పట్టలేకపోయాడు. కొద్ది రోజుల నుండి తనను ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరిస్తూ వచ్చాడు. చివరికి అనుకున్నదంతా అయింది. జరగాల్సిన దారుణం జరిగిపోయింది. సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య హత్యకు దారితీసిన పరిస్థితి ఇది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకున్న ముద్దాయి కుంచాల శశికృష్ణ ఇటీవల రమ్యను వేధిస్తూ వచ్చాడు. అయితే ముందుగా మాట్లాడాలని, వీలైతే బెదిరించాలని, చివరిగా మాట వినకపోతే చంపేయాలని నిర్ణయించుకున్న నిందితుడు ఎట్టకేలకు రమ్యను అతి కిరాతకంగా హత్య చేశారు. గత 2 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా రమ్య హత్య కేసు సంచలనం సృష్టించింది. అయితే ఎట్టకేలకు ముద్దాయి శశికృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వివరాలను ఇన్ఛార్జ్ డీఐజీ రాజశేఖర్ సోమవారం మీడియాకు వెల్లడించారు. రమ్యను అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడికి తగిన విధంగా అతి తక్కువ సమయంలోనే శిక్ష పడేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. కుంచాల శశికృష్ణ అనే వ్యక్తి ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడు. ఇతను అంత మునుపు మెకానిక్ గా పనిచేస్తూ ప్రస్తుతము ఎటువంటి పని లేకుండా ఇంటి దగ్గర ఉన్నారు. ముందుగా పరిచయం పెంచుకున్న తర్వాత వేధించడము. సో కొంత ఈ అమ్మాయి ఇతన్ని దూరం పెట్టిన తర్వాత అతను వెంటపడి ప్రేమించకపోతే చంపుతానని బెదిరించడము, నిన్న అభ్యంతరం చెప్పడంతో మృతురాలని కత్తితో చంపడం అనేది మీరందరూ చూశారు. చాలా త్వరితగతిన చార్జ్షీట్ వేస్తాము. చార్జ్షీట్ వేసి అతనికి శిక్ష పడేంత వరకు దాన్ని పర్సూ చేయవలసిందిగా డీజీ గారు ఆల్రెడీ ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ సూచించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ యాప్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పారు. ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా పోలీసులను సంప్రదించాలని ఆయన తెలిపారు. సోషల్ మీడియా వేదికగా పరిచయాలు అనే దాని మీద సమాజం మొత్తం ఒక్కసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనందరం కలిసికట్టుగా ఇది ఒక క్యాంపెయిన్ మోడ్లో ముందుకు తీసుకువెళ్ళి ముఖ్యంగా మహిళలు ఈ సోషల్ మీడియా దీంట్లో ట్రాప్లో పడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే ఈరోజు గారు డీజీపీ గారు కూడా ఈ సమావేశంలో రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పాల్గొన్నారు.